వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మనం ఏపీలో బీజేపీ మరియు వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది సార్. పురందేశ్వరి గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో బీజేపీ స్ట్రాటజీ మొత్తం మారిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏకంగా సీఎం జగన్ గారు కానీ విజయసాయి రెడ్డి గారి మీద విమర్శన బాణాలు ఎక్కువ పెడుతున్నారు. దట్టు కేసుల మీద మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. కేసుల టాపిక్ అనేది వాళ్ళ బెయిల్ రద్దు చేయాలా, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు సార్. ఏపీ బీజేపీ స్వరం మారడానికి గల మెయిన్ కారణం ఏంది సార్ ఈ సమయంలో? విజయసాయి రెడ్డి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పాల్పడిన తీర్పు చూసాం మనం. తెలుగుదేశం పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారికి దాదాపు 25 కోట్ల రూపాయల ముడుపులు అందాయి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి అజెండానే కన్నా లక్ష్మీనారాయణ గారు అమలుపరుస్తున్నారు అని చెప్పని విమర్శలు చేయడానికి చూసాం మనం. వాస్తవంగా తమ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉన్న విజయసాయి రెడ్డి గారి పట్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వారు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పని అందరూ ఆశించారు. కానీ జరిగింది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాట పంతా ఎంచుకున్న కన్నా లక్ష్మీనారాయణ గారిని అధికార బాధ్యత నుంచి తప్పించి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వారిని తొలగించి సోమయ్యరాజు గారికి పదవి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇటువైపు విజయసాయిరెడ్డి గారితో మాత్రం కేంద్ర నాయకత్వంతో అదే యాక్సెస్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారితో సామరస్యపూర్వక వాతావరణాన్ని కొనసాగించాలనుకుంటున్నారు తప్ప ఘర్షణపూరిత వాతావరణాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు అనేది కన్నా లక్ష్మీనారాయణ గారి తొలగింపు ద్వారా స్పష్టమైంది. అదే సందర్భంలో సోమయ్యరాజు గారు కూడా ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన ప్రతి సందర్భంలో కూడా దాని ఇంటెన్సిటీ తగ్గించడం కోసం ఇష్యూని జనరలైజ్ చేసి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే జరిగేది, ఇప్పుడు వైసీపీ కూడా ఇలాగే చేస్తుంది అని చెప్పని గతంలో పరిపాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఇష్యూ రైజ్ చేసి, అంటే వైసీపీ పార్టీ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని, ఆ ఇంటెన్సిటీని ప్రజల్లో పలచం చేసే ప్రయత్నం చేసేవారు. అంటే ఇక్కడ పరోక్షంగా సోమరాజు గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగానే నిలిచారనేది వాస్తవం. అప్పుడప్పుడు ఏదో కొన్ని కొన్ని అంశాల పట్ల ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని విమర్శించినట్టుగా కనిపించినా కూడా ఆ రోజు ఆ విమర్శ ఎట్లుండేదంటే, వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తమలపాకుతో విమర్శలు చేస్తా, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని మాత్రం తలుపు చెక్కతో విమర్శలు చేస్తూ ఉండేవారు. అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో చూసాం, ఈ రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ పట్ల వ్యవహరించే వైఖరికి, అధికార వైసీపీ పార్టీతో వ్యవహరించే వైఖరికి మధ్య పూర్తి భిన్నత్వం చాలా స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతూ ఉండేది. ఇటువంటి నేపథ్యంలో సోమయ్యరాజు గారిని తొలగించి ఇప్పుడు దగ్గుపాటి పురంద్రేశ్వరి గారికి పదవి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. పురంద్రేశ్వరి గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆమె రాజీ లేని పోరాటాన్ని ప్రభుత్వం పైన ఎంచుకోవడానికి సంసిద్ధమవుతూ ఉన్నారు. మరి వారికి అటువంటి అనుమతి ఆదేశాలు వారి పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి అందాయో లేదో తెలియదు, కానీ ఆమె అయితే మాత్రం చాలా స్పష్టంగానే ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగానే ఒక అసలు సిసలైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధపడే ఆమె రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన లోపాలు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడుతున్న ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తూ సంపద సృష్టి చేసి సంక్షేమ పథకాలు అమలు పరచాల్సిన దగ్గర సంపద సృష్టి అనే దాన్ని పూర్తిగా విస్మరించి, రెండో వైపు ప్రజల మీద మాత్రం అత్యధికంగా పన్నుల భారం మోపుతూ కూడా ఇవాళ, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకంటకంగా పరిపాలన చేస్తుంది, ఆర్థికంగా క్రమశిక్షణ రాహిత్యంతో లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు అని చెప్పని వారు, అంటే పురంద్రేశ్వర్ గారు నిర్దిష్టమైన సమాచారంతో ప్రెస్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రయత్నం చేశారు. వారు ప్రెస్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా అదే సమాచారంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం మాత్రం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించడానికి సిద్ధంగానే కొనసాగు వాళ్ళ రాజకీయ వైఖరి ఉన్నట్టుగా మనకి ఇక్కడ మరొకసారి తేటతెల్లమైంది. పురంద్రేశ్వర్ గారు ఏ హెడ్ కింద 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు జరుగున్నాయి, బడ్జెట్ రుణాలు ఎంత ఉన్నాయి, బడ్జెటేతర రుణాలు ఎన్ని ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీడ్ రుణాలు ఎన్ని ఉన్నాయి, గ్యారంటీ లేని రుణాలు ఎన్ని ఉన్నాయి, ఏ విభాగాలకి ఎన్ని చెల్లింపులు చేయాల్సి ఉన్నాయి, ఎన్ని ఎంతమంది కాంట్రాక్టర్లకు ఏ చెల్లింపులు ఉన్నాయి, ప్రభుత్వ సరఫరాదారులకు ఎన్ని చెల్లింపులు చేయాల్సి ఉన్నాయి, ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్ని నిధులు మళ్లించారు అని చెప్పని
డీటెయిల్డ్ రిపోర్ట్ ని మీడియాకి రిలీజ్ చేసిందే కాకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి ఫిర్యాదు చేసినా కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు మాత్రం చాలా స్పష్టంగా పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి అప్పులు చేస్తుంది అని చెప్పని ఒక సమాధానం చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండార్స్ చేసినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేయటం లేదు, ఆర్థికంగా క్రమశిక్షణతో వాళ్ళ వ్యవహార శైలి కొనసాగుతుంది అని చెప్పని, అంటే ఇక్కడ వారి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఇచ్చిన సమాచారాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా, ఆ సమాచారాన్ని కూడా తప్పు పట్టే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు పార్లమెంట్ వేదికగా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. దాంతో సహజంగానే తమ నిరుకును పెట్టే ప్రయత్నం పురంద్రేశ్వర గారి వైపు నుంచి జరిగింది అని చెప్పని అప్పటికే ఆగ్రహ వ్యవస్థలతో ఉన్న రాష్ట్ర అధికార వైసీపీ పార్టీ పురంద్రేశ్వర గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఏ విధంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేసినా కూడా పురంద్రేశ్వర గారు అయితే ఆమె రాజీలను ధోరణిని కొనసాగిస్తూ ఉన్నారు. పంచాయతీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీ సర్పంచులకు వచ్చిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది అని చెప్పని, పంచాయతీ సర్పంచుల ద్వారా ఒక పెద్ద నిరసన కార్యక్రమాన్ని టేకప్ చేయడమే కాకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఉల్లంఘనని, రాష్ట్రంలో ఉన్న పంచాయతీని నిర్వీర్యం చేస్తున్న తీరుని రాజ్యాంగ సవరణ ద్వారా 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా పంచాయతీలకు అందుతున్న నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లింపు చేయడం ద్వారా పంచాయతీలు స్థానిక సంస్థలు అనేది ప్రజల్లో పలచనవుతున్న అంశాలను కూడా వారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారి ఫిర్యాదుని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఉన్నతాధికారులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ విచారణ చేసుకొని రాష్ట్రంలో ఉన్న స్థితిగతులను అంచనా వేసుకొని ఇక్కడ అటువంటి ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పని నిర్ధారించుకొని కేంద్ర ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ ఇచ్చిన తీరు మనం చూసాం. ఆ తర్వాత మద్యం అమ్మకాలకు సంబంధించి, మద్యం కొనుగోళ్లకు సంబంధించి, అంటే ఏ ఏ కంపెనీల నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎంతెంత స్థాయిలో మద్యం కొనుగోలు చేస్తుంది, వాటి యాజమాన్యాలు ఎవరు, ఎంతకు కొనుగోలు చేస్తున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్సే లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుమతించడం ద్వారా, ఇవాళ పారదర్శకత లేని విధానం ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరగడానికి ఆస్కారం ఉంది, అసలు స్థూలంగా ప్రతి సంవత్సరం ఎన్ని వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎంత చూపిస్తూ ఉంది, ఈ వీటి ద్వారా ఎంత అవినీతికి పాల్పడుతుంది అని చెప్పని నిర్దిష్టమైన గణాంకాలతో కూడిన ఒక డీటెయిల్డ్ డేటా పురంద్రేశ్వర గారు మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలైంది. తర్వాత ఈ అంశం మీద ఒక సిబిఐ విచారణ జరగాలి అని చెప్పని కేంద్ర హోంమంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. రాతపూర్వక ఫిర్యాదు, పూర్తి డేటాతోటి రాతపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. అంతకుముందు 2-3 ప్రెస్ మీట్లలో వారు ఏ ఏ డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎంత కొనుగోలు చేస్తుంది, అసలు ఎన్ని కంపెనీలు ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి, ఆ రిజిస్టర్ అయి ఉన్న కంపెనీల్లో ఎన్ని ఏ ఏ కంపెనీల దగ్గర నుంచి ఎంత క్వాంటిటీ కొంటున్నారు, ఈ వివరాలు ప్రకటించాలి అని చెప్పని డిమాండ్ చేసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన అయితే రాని తర్వాత వారే స్పష్టంగా మీడియా దగ్గరకు వచ్చి ఏ ఏ డిస్టిలరీస్ కొనుగోలు అంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, ఆ డిస్టిలరీ యాజమాన్యాలు ఎవరు, వారందరూ అధికార పార్టీకి సంబంధించిన కీలక పదవుల్లో ఉన్నవాళ్లే, అధికార పార్టీ నాయకులకే ప్రభుత్వం వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇటువంటి పాలసీని ఎంచుకుంది అని చెప్పని ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణంగా, అతిపెద్ద అవినీతి కార్యక్రమంగా దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకురావడం జరిగింది. కేంద్ర హోంమంత్రి గారికి కూడా సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వారు లేఖ రాయడం జరిగింది. దీంతో సహజంగానే తమ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే చర్యగా భావించిన అధికార పార్టీ వైసీపీ పార్టీ, వైసీపీ పార్టీలో కూడా ఇవాళ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి గారు 100కి 100 పాళ్ళు సంస్కారహీనపు భాషతోటి మీడియాలోకి వచ్చి పురంద్రేశ్వర గారిని టార్గెట్ చేస్తూ ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు మనం ఈ మధ్యకాలంలో జరిగిన చాలా ప్రెస్ మీట్ ద్వారా చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ తమను ప్రశ్నించడమే ఒక నేరంగా, తమ పట్ల తమలో ఉన్న లోపాలని ఎత్తుచూపటమే ఒక పాపంగా భావిస్తున్న వైసీపీ పార్టీ ఒక సాధారణ సోషల్ మీడియా కార్యకర్తను ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందో, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలని కూడా, వారు మాజీ కేంద్ర మంత్రి కూడా, వారి పరిపాలనా పరమైన అనుభవాన్ని శంకిస్తూ ఉన్నారు, వారికి చంద్రబాబు నాయుడు గారితో ఉన్న బంధుత్వాన్ని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తున్నారు, అంతిమంగా ఏంటంటే ఆమె చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్గా పనిచేస్తున్నారు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా వారు లేవనెత్తిన అంశాలకు మాత్రం సమాధానం చెప్పటం, ఏ ఏ ఇష్యూస్లో ఇవాళ అవినీతి జరుగుతుంది అని చెప్పని వారు నిర్దిష్టంగా లేవనెత్తుతున్నారో వాటికి సమాధానం చెప్పి తీరాల్సిన ప్రభుత్వం ఆ అంశాలను మాత్రం టచ్ చేయకుండా ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసుల నేపథ్యంలో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ప్రభుత్వం మీద పురంద్రేశ్వర గారు ఇటువంటి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పని
చంద్రబాబు నాయుడు గారిని అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఇవాళ పురంద్రేశ్వరి గారు ఇవాళ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని ప్రజల దృష్టికోణం మళ్లింపు చర్యలకి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అధికార పార్టీ నాయకులు ఆ దిశగానే అడుగులేస్తా ఉన్నారు. కానీ ఇవాళ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అంశం కాదు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని వారు లేవనెత్తుతున్నప్పుడు వాటికి స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న చేతిలో ఉంటుంది. ఆ అంశాన్నే విస్మరించి మమ్మల్నే ప్రశ్నిస్తారా, మాలోనే లోపాలు ఇచ్చి చూపుతారా అని చెప్పని ఒక ధిక్కార ధోరణి అధికార పార్టీ వైపు నుంచి కనిపిస్తుంది. కాకుండా ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారికి అప్పుల గురించి ప్రస్తావిస్తూ పురంద్రేశ్వర్ గారు డీటెయిల్డ్ నోట్ ఇచ్చిన సందర్భంగా వారి స్పందన చూసాం. ఇప్పుడు అమిత్ షా గారికి ఈ మద్యం అంశంలో జరుగుతున్న అవినీతి గురించి ప్రస్తావిస్తూ ఇచ్చిన ఫిర్యాదును చూస్తున్నాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైన చర్యలకి ఉపక్రమించబోతున్నారు? నిజంగానే అవినీతిని అరికట్టే ఆలోచన కనుక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే వారు పురంద్రేశ్వర్ గారు డిమాండ్ చేసిన విధంగా సిబిఐ విచారణకి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తుందా లేదా? ఇది చాలా కీలకంగా ప్రజల్లో నలుగుతున్న చర్చ. నిజంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కనుక చిత్తశుద్ధి ఉండుంటే వారి కేంద్ర నాయకత్వం అంటే వారి రాష్ట్ర నాయకురాలి ఈ పోరాటాన్ని గుర్తిస్తుందా, లేదు వారికి జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే అన్యోన్యత ఆప్యాయత కూడిన సంబంధాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తారా? ఈ పురంద్రేశ్వర గారి ఈ ఫిర్యాదుల పరంపరని వారే అడ్డుకట్టేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైనటువంటి పోరాట పందా ఎంచుకోవద్దని చెప్పని ఆదేశాలు ఇస్తారా? లేదు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ క్రెడిబిలిటీ ఇప్పటికే దెబ్బతిని ఉన్న దృష్ట్యా కొంతలో కొంతైనా తమ క్రెడిబిలిటీ కాపాడుకునే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పురంద్రేశ్వర గారు ఎంచుకుంటున్న పోరాట పందాన్ని ప్రోత్సహిస్తారా లేదనేది వేచి చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.